ఆదోని పట్టణంలోని శ్రీ విశ్వనారాయణ మఠం ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గ సమావేశంలో జిల్లా జేఏసీ గౌరవ అధ్యక్షులు బి ఎల్లప్ప, అధ్యక్షులు బీసీ నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఏవి ప్రకాష్, కోశాధికారి కె ఈరన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి కమతం వెంకటేష్లు మాట్లాడుతూ ఈ రాష్ట్ర అధికారిక ప్రభుత్వం ద్వారా గడిచిన 5 ఏళ్లలో వికలాంగులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ముఖ్యంగా 3,000 పింఛన్ తప్ప ఏ ఒక్క రాయితీ రిజర్వేషన్లు అమలు పరచలేదని పేర్కొన్నారు. కావున వికలాంగుల హక్కులు, చట్టాలు, రాయితీ రిజర్వేషన్లను సాధించుకొనుటకు ఈ అధికారిక రాష్ట్ర ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఈ నెల 29వ తేదీన కర్నూలు జిల్లా కేంద్రంలో వికలాంగుల సింహగర్జన మహాసభను నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని గ్రామాల్లోని, మండలాల్లోని, నియోజకవర్గాల్లోని వివిధ వికలాంగులు, వికలాంగుల సంక్షేమ సంఘాల ముఖ్య నాయకులు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని సీక్రెట్ సమాఖ్య అధ్యక్షుడు దుగ్గెప్ప అరుణ్, రంగస్వామి, సోమన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మరి వాల్ పోస్టర్ని ఆవిష్కరించడమైంది. కాబట్టి ఈ పిలుపు ద్వారా మన యొక్క జిల్లాలో ఉన్నటువంటి, మరి అదేవిధంగా రాయలసీమలో ఉన్న మన వికలాంగుల సోదర సోదరమినులందరూ భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మేము జిల్లా జేఏసీ తరఫున గూఢంగా కోరుకుంటున్నాము. కాబట్టి ఇప్పటి నుంచి ఈ కార్యాచరణ అన్ని రకాలుగా మరి వికలాంగుల దగ్గరికి ఈ కరపత్రాలు కూడా ఇదైతాయి. కాబట్టి భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి మన వికలాంగుల సోదర సోదరిమణులు హాజరు కావాలని, జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఇవ్వాలి.